Direkne, hello. You know the drill. To know the language, I great. Watch video till the end. Welcome back to Marvel Matalu. ఒక చిన్న ట్రాఫిక్ అప్డేట్ అండి. వన్ టౌన్ వెళ్ళే రూట్లో రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అది కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఉంది. సో ట్రాఫిక్ అంతా కాళేశ్వర ఫ్లైఓవర్ వైపు వెళ్తుంది. సో చూసుకొని వెళ్ళండి వెళ్ళేవాళ్ళు. సో టుడేస్ బ్లాగ్ ఇస్ ఏ గాంధీ హిల్ బ్లాగ్ అనమాట. ఈ గాంధీ హిల్ వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్లో ఉంటుంది, తారాపేట ఏరియాలో. ఇది సముద్ర మట్టానికి 500 feet ఎత్తులో ఉంటుంది. పాత రోజుల్లో దీన్ని ఓఆర్ఆర్ హిల్ అని పిలిచేవాళ్ళు, కానీ గాంధీజీ మెమోరియల్ కోసం అని గాంధీజీ స్థూపాన్ని పెట్టినప్పటి నుంచి గాంధీ హిల్ అని పిలుస్తున్నారనమాట. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ గాంధీ హిల్. పర్ పర్సన్కి 10 rupees అండ్ బైక్కి 5 rupees అనమాట ఎంట్రన్స్ ఫీ. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ గాంధీ మెమోరియల్ అనమాట హిల్ మీద కట్టడం. ఇది 52 feet హైట్లో ఉంది ఈ స్థూపం అనేది. ఇది అక్టోబర్ 6, 1968 అప్పటి ప్రెసిడెంట్ జాకిర్ హుసేన్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. సో అప్పుడే సన్సెట్ అవుతుందనమాట. ఈ ఘాట్ రోడ్ల పైకి వెళ్తుంటే చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీ అండ్ కూల్ బ్రీజ్ చాలా బాగుంది కూడా, ప్లెజెంట్గా ఉంది ఏరియా అంతా. సో విజయవాడ పీపుల్ అయినా కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ వేరే ఊర్లో నుంచి ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. విజయవాడ సిటీ అంతా కనిపిస్తుంది అక్కడ నుంచి. చూసారు కదా ఇక్కడ కిడ్స్ ప్లే పార్క్ ఉంది, ఆ తర్వాత ట్రాంపులిన్ బంజీ జంప్ ఉంది, కానీ అది ఇప్పుడు వర్క్ చేయట్లేదు అనుకుంటా ఉంది. తర్వాత టాయ్ ట్రైన్ రైడ్ ఉంది, అది వర్క్ చేస్తుంది, మనిషికి 20 rupees. అండ్ ఫ్లోరసెంట్ టన్నల్ ఉంది, అంటే టాయ్ ట్రైన్ రైడ్ అంతా అయిపోయినప్పుడు లాస్ట్లో వస్తుందంట, చాలా బాగుంది అది కూడా. అండ్ పైకి వెళ్తే గాంధీ స్థూపం ఉంది అన్నారు కదా, విజయవాడ సిటీ మొత్తం కనిపిస్తుంది, సన్సెట్ అవుతుంది, చాలా బాగుంది. అండ్ ప్యారెట్స్, చిన్న చిన్న బర్డ్స్ కూడా ఉన్నాయి. నేచర్ ఇంకా లైవ్లీగా ఉంది ఈ హిల్ మీద. ఇదిగోండి, ఇది టాయ్ ట్రైన్ అనమాట. సో దిస్ ఈజ్ టాయ్ ట్రైన్ ఇంజన్, అంతా ఓపెన్ చేసి పెట్టున్నారు, అందుకే ఊరికే వీడియో తీశాను. నేను మా పాప హస్బెండ్ ముగ్గురం వెళ్ళామన్నమాట టాయ్ ట్రైన్ రైడ్కి, చాలా బాగుంది. ఆ హిల్ మొత్తాన్ని ఒక రౌండ్ వేస్తుంది అనమాట. అదిగోండి అది ట్రాంపోలిన్, అది వర్క్లో లేదు ఇప్పుడు. సో దీస్ ఆర్ ద స్టెప్స్ టు గాంధీ స్థూప. సారీ గాయస్, నేను ఆ స్థూప వరకు వెళ్ళలేకపోయాము, ఎందుకంటే పాప కింద ఆడుకుంటున్నప్పుడు యాక్సిడెంటల్గా నా యాంకిల్ స్ప్రెయిన్ అయింది. సో నడవలేకపోయా, టాయ్ ట్రైన్ వరకు వెళ్ళాము. సో ఎంజాయ్ ద వ్యూ. చూస్తున్నారు కదండి, ఇదే ఫ్లోరసెంట్ టన్నెల్ అనమాట. ఫ్లోరసెంట్ పెయింట్తో మంచి పెయింటింగ్స్ అన్నీ వేశారు. ఐ థింక్ దట్స్ ఏ ర్యాప్. పైకి వెళ్ళలేదు కానీ అక్కడ ఒక ప్లానిటేరియం అండ్ గాంధీజీకి సంబంధించిన మ్యూజియం ఉందనుకుంటా. సో మేము కిందకి దిగి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటి నుంచి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాము. కొంచెం యాంకిల్ స్ప్రెయిన్ అయింది, పైన నరం కొంచెం తెగిందని చెప్పారు. 3 weeks బెడ్ రెస్ట్ ఇచ్చారు. సో పెయిన్ఫుల్ అండ్ మై డే ఎండెడ్ వెరీ బ్యాడ్లీ. All of you, please take care of yourself. And in first video, I greet you in language, Indo-Aryan language, Gujarati. That's it for today, guys. Please do like, share and subscribe Marvel Matalu. And don't forget to press the bell icon for latest updates. Kale Maliye.